కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టిండు. ఇప్పుడు ఏమైంది, బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. బాండ్ పేపర్ 100 రోజుల్లో చేస్తామన్న బాండ్ పేపర్ బౌన్స్ అయిందా లేదా? 150 రోజులైంది అమలు కాలే. జనం దిగబడుతున్నారు, ఏడవైనా అడుగుతున్నారు. ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టిండు. ఏమని, అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు. అంటే అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసి ఓట్లు వేసుకున్నారు, ఇప్పుడేమో దేవుని మీద ఒట్టు ఇక చేస్తే 15 ఆగస్ట్ కానీ కొత్త నాటకం ఆడుతుండు. ఏడబోతాడా, మొన్న ఆడికి పోతే చర్చ్ మీద ఒట్టు పెట్టిండు, ఈడబోతే సీతారాముల స్వామి మీద పెట్టిండు, ఆడబోతే వేములవాడ రాజన్న మీద పెట్టిండు, మొన్న సిద్దిపేటకు వస్తే కుమరెల్లి మల్లన్న మీద పెట్టిండు. ఇంకా నయం ఉస్నాబాద్ రాలే పుణ్యాత్ముడు. ఉస్నాబాద్కి వస్తే ఇంత కొత్తకొండ వీరభద్రస్వామి మీద కూడా పొట్టు పెడుతుండే పుణ్యాత్ముడు. దొంగ ఓట్లు మనకు వద్దు. మా వీరభద్రస్వామి చాలా పవిత్రమైనోడు, మహిమగల్లోడు, మాట ఇస్తే తప్పనోడు మా వీరభద్రస్వామి. నాయన ఇటు మొక్కన రాకు, మా వీరభద్రస్వామి మీద ఒట్టు పెట్టకును. ఎందుకంటే నీ అన్ని అబద్ధాలు జూటా మాటలు రేవంత్ రెడ్డి కదా. ఏ ఒక్కటన్నా చేసిండా చెల్లె? 2 లక్షల రుణమాఫీ రాగానే చేస్తా అన్నాడు. అయినా అదే ఎవరికన్నా? మరి కుల్లా కుల్లా 2 లక్షలు మాఫ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది. కానోళ్ళంతా కారు గుర్తుకు వినోద్ అన్నకు ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా 6 గ్యారంటీలు అంటుండ్రు. అరే మీ ఊరు ముద్దుపిట్ట, ఇంకా ప్రవీణ్ రెడ్డికి ఇచ్చిన గ్యారంటీ అమలు కాలేదు కాదే. ఈ ప్రవీణ్ రెడ్డికి ఏం చెప్పారు? ఎంపీ టికెట్ ఇస్తామని గ్యారంటీ ఇచ్చిర్రు ఆయనకు. అరే నీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ముల్కనూరు ముద్దుపిట్ట, ప్రవీణ్ రెడ్డికి ఇచ్చిన గ్యారంటీ అమలు చేయని కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తారా? ఇవాళ ముల్కనూరు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిండ్రు. ఇవాళ ఇదే ముల్కనూరు ముద్దుబిడ్డ, ఈ ముల్కనూరు ఈ భీమదేవరపల్లి మన జడ్పీటీసీ డాక్టర్ సుధీర్ కుమార్ కేమో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళేమో ప్రవీణ్ రెడ్డికి మొండి చేయి చూపించారు. మరి ముల్కనూరు బిడ్డలు ఆలోచించద్దా? భీమదేవరపల్లిని గౌరవించింది, ముల్కనూరును ప్రేమించింది కేసీఆర్, ముల్కనూరుకు టికెట్ ఇచ్చింది కేసీఆర్, మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. మరి మన ప్రవీణ్ రెడ్డిని ఇలా 6 గ్యారంటీల లెక్క మోసం చేసినట్టే ప్రవీణ్ రెడ్డిని కూడా మోసం చేసింది. ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పొద్దా? మనం బుద్ధి చెప్పాలా వద్దా? అరే మొన్న ప్రియాంక గాంధీ వచ్చింది ఎలక్షన్ లో, అప్పుడు మీరు కూడా పోయింది కొంతమంది. ఏం చెప్పింది? రాగానే ఉస్నాబాద్ కు మెడికల్ కాలేజ్ ఇస్తా. ఏడవే మెడికల్ కాలేజ్ వచ్చిందా? ఉస్నాబాద్ కు మెడికల్ కాలేజ్ వచ్చిందా చెల్లే? మెడికల్ కాలేజ్ రాలే. ఇలా ముల్కనూరు అంటే కేసీఆర్ కి ఎంతో ప్రేమ. నేను కూడా ఆ రోజు కేసీఆర్ ఎంబడి వచ్చిన సిద్దిపేటకేళ్ళు వరంగల్ కు సైకిల్ దొక్కిండు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్. సైకిల్ దొక్కుకుంటా ముల్కనూరుకు వస్తే ఇదే ముల్కనూరులో యువకులు, రైతులు, మహిళలు ఘనమైన స్వాగతం చెప్పి ఆ రోజు కేసీఆర్ ను అద్భుతంగా ప్రేమించిండ్రు, స్వాగతించింది ముల్కనూరు. ఆనాడు ఎట్లా కేసీఆర్ ను ప్రేమించిండ్రో ఇప్పుడు కూడా మన కేసీఆర్ ను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం మాట్లాడుతుండు చెల్లే రేవంత్ రెడ్డి? కేసీఆర్ అడిగిండు మొన్న, ఏమైందయ్యా నీ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు 2 లక్షలు అని అడిగిండు. తప్ప, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని అడిగిండు 2 లక్షల మాఫీ ఎప్పుడు చేస్తావు అన్నాడు. అవ్వ తాతలకు 4000 ఎప్పుడు ఇస్తావు అన్నాడు. అక్క చెల్లెలకు 2500 ఎన్నడు ఇస్తావు అన్నాడు. ఇది కేసీఆర్ అడుగుడు తప్పా చెల్లె? ఆయన మాట అడిగితే ఏమంటుండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ ని పేగులు తీసి మెడలేసుకొని తిరుగుతా అంటాడు. కేసీఆర్ ని కండ్లు ఊడవీకి గోటీలాడతా అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ని అంగిలాగు లేకుండా ఊడగొడతా అని మాట్లాడుతుండు. ఇది అహంకారం కాదా అమ్మా? కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడు కాదా ఈ కొడుకులు? ఈ గాల్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని గట్లా మాట్లాడొచ్చునా అమ్మా? ఏం తప్పు చేసిండు కేసీఆర్? రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఎన్నో మంచి పనులు చేసిండు కదా. గాయనం పట్టుకొని నువ్వు గిట్ల నా మాట్లాడేది? ఈ గాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు భూమి మీదకి రావాలంటే వినోద్ అన్న పార్లమెంట్ కు పోవాలి. ఈ గాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ మెడల్ వంచేద్దా మనం?
రేపు నేను అసెంబ్లీలో మీకోసం కొట్లాడొద్దా? మేము గట్టికి కొట్లాడాలంటే కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెట్టాలి. మీరు బిడ్డ అబద్ధాలు చెప్పి మీరు గెలిచిండ్రు, మాకు మోసం చేసిండ్రు అని చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా అక్క చెల్లెలను, అసలు కొత్తది ఏమన్నా వచ్చినా చెల్లే? ఉన్నాయి పోతున్నాయి, రివర్స్ గేర్. కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ గేర్లో నడుస్తుందా అన్న? ఎందుకు ఈ మాట అంటున్నా తెలుసా? కాంగ్రెస్ వచ్చినాక నీ బావి కాడ 24 గంటలు రాకుండా పోయిందా లేదా? కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా మున్పటి లెక్క కాంగ్రెస్ జమానా లెక్క మోటార్లు కాలుతున్నాయా లేవా? కేసీఆర్ ఉండగా మోటార్ కాలలే, కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. నీది కాలిందా? అందరి కాలినాయి, ఆటాన మందం కాలినాయి, పొలాలు ఎండినాయి, మోటార్లు కాలినాయి. కాంగ్రెస్ అంటే కరువు, కాంగ్రెస్ అంటే కరెంటు మోటార్లు కాలుడు. కేసీఆర్ ఉండగా 15 నెలలు కాలేదెట్లా? నువ్వు వచ్చిన 5 నెలలనే ఆగమైతుంది ఎట్లా? శాతం అయితలేదు, వీళ్ళకు పనిచేయ శాతం అయితలేదు, గా వడ్లు కొనే శాతం అయితలేదు. అదేవిధంగా దావకర్లకు పోతే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లి పిల్లని తెచ్చి ములకనూరులో దించినాం. ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక ఏం పుట్టిందో ఏందో, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. తులం బంగారం అన్నారు కొడుకులు, తులం బంగారం దేవుడే, కళ్యాణ లక్ష్మి చెక్ కూడా బంద్ అయిపోయింది. తులం బంగారం అదేందో ఈ కాంగ్రెస్ వాళ్ళు అడుగుపెట్టినాయి. అలా 50 వేలకు ఉన్న తులం 75 వేలు అయింది, కొండెక్కింది. 25 వేలు పెరిగింది 5 నెలల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక. బంగారం ధర పెరుగుతుంది, కళ్యాణ లక్ష్మి చెక్కేగా పెడతావు, కేసీఆర్ కిట్టేగా పెడతావు, రైతు బంధు పైసలు అయ్యావు, అన్ని గోవిందని కొడుకులు వచ్చినాక. అవునా కాదా? గోవిందా గోవింద అయిపోయింది అంటారా? కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, 24 గంటల కరెంటు, తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ పని మీరు చేయండి, అవన్నీ ఎట్లా రావో అసెంబ్లీలో వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఇవో ఈయన్నే తెలంగాణ స్తూపం ఉన్నది. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి అన్నటువంటి జై తెలంగాణగా చూసినారు చెల్లే? ఎప్పుడన్నా అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టిండి అయిపుణ్యాత్ముడు? ఇక ఈయన కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుండు, ఆలోచన చేయండి. అదేవిధంగా నడిమిట్లో బీజేపీ మోపోయింది. మరి ఏదో పోయినసారి నమ్మి ఓట్లు వేసినాం, బీజేపీకి ఓట్లు వేస్తే 1 రూపాయి పని అయిందా చెల్లే? అయినాయి. 1 రూపాయి పని బీజేపీ చేసినాడు చెల్లే? చేసిండు, 1 పని అయితే చేసిండు. 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు అయితే చేసిండు. 350 సిలిండర్ను 1000 రూపాయలు అయితే చేసిండు. గా జీఎస్టీ పెట్టి పప్పు ఉప్పు నూనె అన్ని ధరలు అయితే పెంచిండు బీజేపీ.